గంగవరం రణరంగంగా మారింది. కార్మికులు గంగవరం పోర్టు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించుకుని ముందుకు దూసుకురావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇనుప కంచెల్ని దాటి పోర్టు గేట్ను ముట్టడించారు. తోపులాట చోటు చేసుకోవడంతో పలువురు పోలీసులకు కార్మికులకు గాయాలయ్యాయి. పోర్టు మెయిన్ గేటు వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించారు. గత కొద్ది రోజులుగా నిర్వాసితులు, కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నిరసనలు చేస్తోన్నా పోర్టు యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో నిర్వాసిత గ్రామాల ప్రజలు గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ పోర్టు యాజమాన్యం కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా విశాఖ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు కార్మికులు నిర్వధిక సమ్మె చేస్తున్నారు. గత 45 రోజులుగా గంగవరంకి వెళ్లే త్రావలో టెంట్ వేసి మరి నిర్వధిక సమ్మె అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో గంగవరం పోర్టు యాజమాన్యం కనీసం పట్టించుకుని పరిస్థితుల్లో ఈరోజు గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులు అయితే గంగవరం పోర్టుకి ముట్టడికైతే పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ ముట్టడిలో గంగవరం పోర్టు కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున అయితే రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే గంగవరం పోర్టు కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, అదేవిధంగా కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గత 45 రోజులుగా నిర్వధిక సమ్మె చేస్తున్నారు. అయితే కార్మికులు అంతా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా మీరు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా కనీసం ఇటు యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఇది బరితెంగింపు అంటాం మేము. పచ్చిగా చెప్పాలంటే యాజమాన్యం అదాని యొక్క బరితెంగింపు. అంటే నాకు మోడీ అండ ఉంది, అదాని అండ కేంద్ర ప్రభుత్వం అండుందనే ఉద్దేశంతో ఈ అదాని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ పరిశ్రమలో వాటాలకు రాలేదు, షేర్ ఇవ్వమని ఆడలేదు, లాభాల్లో పంపకాలకు రాలేదు. మాకు కనీస వేతనం కావాలి, మా పెళ్ళం పిల్లల్ని పోషించుకోవడానికి కనీస వేతనం కావాలని డిమాండ్తో వస్తే ఈ అదాని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అలుసు తీసుకొని మా కార్మికుల మీద లాఠీ చార్జ్ చేశారు, ఆడపిల్లల్ని తొక్కేశారు. అంటే ఇది ఎంత భయంకరమైన వాతావరణం ఉందంటే ఈరోజు మేము కోరికలు, న్యాయమైన కోరికలు అడిగితే మా మహిళల్ని, మా కార్మికుల్ని అడ్డదిడ్డంగా తొక్కి ఈరోజు గాయాలు బాలయ్యారు. దీనికి పూర్తి నైతిక బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. తక్షణమే అదాని యాజమాన్యం క్షమాపణ చెప్పి కనీస వేతనం 36,000 ప్రకటించాలని చెప్పి ఈ సభాముఖంగా మా కార్మికుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఇది ముమ్మాటికి దుర్మార్గ చర్య. రాష్ట్ర ప్రభుత్వ ఓటాన్ని ఒక పక్క ప్రభుత్వ సంస్థలు కాపాడుతానని చెప్పేసి ప్రభుత్వ ఓటాన్ని ప్రైవేట్ పరంగా అమ్ముతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రోజు మేము శాంతియుతంగా 45 రోజులు దీక్ష చేస్తున్నాం. మేము కనీస వేతనం 36,000 పెంచమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు మాత్రం ఒకటే సార్, మేము పోర్టు వస్తే మా బతుకులు బాగుంటాయని చెప్పేసి మేము సముద్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు సముద్రం పోయి మేము రోడ్డు మీద పడ్డాం. ఇప్పటికి కూడా మేము ఏం డిమాండ్ చేయట్లేదు. కనీస వేతనం 36,000 వాళ్ళు, లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. తర్వాత 9 మంది ఉద్యోగులను ఏ తప్పు చేయకుండా ఏ
చేయకుండా ఉద్యోగుల నుంచి తీశారు. వాళ్ళని తక్షణమే విధుల్లో తీసుకోవాలి. లేని ఎడలో మాకు 550 మంది కార్మికులకు వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. ఏదో విధంగా గంగవారం అంటే ఉద్యమాలకు పురుటగడ్డ అంటారు. 2003లో గంగవారంలో ఏ విధంగా ఉద్యమం జరిగిందో ఈ రోజు గంగవారం పోర్టు గేట్ దగ్గర కూడా అదే ఉద్యమం జరుగుతుంది. మాకు న్యాయం చేయకపోతే అవసరం అయితే ఎన్ని గేట్లు కాదు ఎన్ని ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా వాళ్ళని తట్టుకుని వెళ్ళి ఈరోజు గంగవారం పోర్టుకు కార్మికులు న్యాయం చేసే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉంది. అదాని యాజమాన్యం చాలా మొండిగా వ్యవహారం చేస్తుంది. మాది పెద్ద కార్పొరేట్ సంస్థ, మాతో మీరు పోట్లాడలేరు అంటూ కలెక్టర్తో ఇతరులతో కూడా చెప్పించే వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదాని మొండి వైఖరి వల్ల ఈరోజు ఈ ఉద్యమం ఇక్కడ దాకా గేట్లు బంద్ చేసే పరిస్థితికి తీసుకొచ్చాం. ఖచ్చితంగా పలుమార్లు ఇప్పటికి చర్చలు జరిగాయి. ఒక్క చర్చల్లో కూడా యాజమాన్యం సానుకూలంగా స్పందించి వేతనాలు పెంచడంలో ముందుకు రాలేదు. కార్మికులకు సంబంధించి ప్రధానంగా తమ న్యాయమైన డిమాండ్లు పూర్తి చేయాలని చెప్పేసి కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇదైతే గంగవారం పోర్టుకు సంబంధించిన కార్మికులు వారి కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ గంగవారం పోర్టుకు చేరుకొని ప్రధాన గేటు వద్ద బైఠాయించడం అయితే జరిగింది. బైఠాయించి అనంతరం ఇక్కడే తమకు కనీస వేతనం 36,000 రూపాయలు ఇవ్వాలి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి అయితే ప్రధానంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుత రమేష్, టీవీ5 న్యూస్, విశాఖపట్నం.